Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu the outdated Rajkeeya Mena. Chandrababu APLO senior most politician. ఆ విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు 1978 నుంచి తన పాలిటిక్స్ని స్టార్ట్ చేసి ఈ రోజుకే నాట్అవుట్ అంటున్నారు. అంటే ఆయన పొలిటికల్ కెరీర్ 4.5 దశాబ్దాలుగా ఉంది. ఎమ్మెల్యే కాకముందు ఆయన కాంగ్రెస్లో యువజన నేతగా ఉంటూ వచ్చారు. అలా చూసుకుంటే చంద్రబాబు రాజకీయానికి 50 ఏళ్లు పూర్తవుతాయి. ప్రస్తుతం ఏపీకి సీఎంగా ఉన్న జగన్ వయసు కంటే చంద్రబాబు రాజకీయ జీవితం వయసు ఎక్కువనే అంటారు. అయితే చంద్రబాబు పాలిటిక్స్లో లాంగ్ ఇన్నింగ్స్ ఉన్నా అప్టుడేట్గా ఆయన పాలిటిక్స్ చేయలేకపోతున్నారా అన్న చర్చ ఎప్పుడూ ఉండనే ఉంది. జగన్, పవన్ ఇప్పుడు ఏపీ రాజకీయాలలో ధీటైన నేతలుగా ఉన్నారు. ఈ ఇద్దరి వయసు దాదాపుగా సరిసమానం. ఇక ఈ ఇద్దరు నేతలలో జగన్ సీఎం అయ్యారు, పవన్ ఒక్క ఛాన్స్ అంటున్నారు. వచ్చే ఎన్నికలలో చూస్తే 4వసారి తనకు ఛాన్స్ ఇవ్వమని చంద్రబాబు కోరుతున్నారు. జగన్ 2వసారికి విన్నపాలు చేసుకుంటున్నారు. ఇక ఏపీ జనాల ఆప్షన్ చూస్తే జగన్కి మళ్ళీ ఛాన్స్ ఇద్దామా అని ఆలోచిస్తారా, లేక పవన్ ఫ్రెష్గా ఉంటారని ఆయనకు ఒక్క ఛాన్స్ ఇస్తారా? ఇవన్నీ ఎందుకు? ఏపీని అభివృద్ధి చేయడానికి అనుభవం ఉన్న నేత కావాలని చంద్రబాబు వంటి గ్రాండ్ వరల్డ్ పొలిటీషియన్కి పట్టం కడతారా అన్నదే కీలకమైన చర్చగా ముందుకొస్తోంది. పొత్తులుంటే ఏమో కానీ, లేకపోతే జగన్ పవన్లతో చంద్రబాబు పోటీ పడాల్సి ఉంటుంది. రాజకీయాలలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తున్నాయి. ఇది సోషల్ మీడియా ఎరా, అందువల్ల ఎవరేంటి అన్నది జనాలకు అంతా తెలుసు. ఇక ఒక మాటను చెప్పి ఇది నిజమే అని నమ్మించాలని చూసిన క్షణాలలో అది ఫేకా ఫ్యాక్టా అన్నది తేలిపోతుంది. గతంలో అయితే లేనిదానిని ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా చెప్పే వీలుంది. జనాలు అమాయకంగా నమ్మేసేవారు. ఇక ఓటర్లలో యాక్టివ్గా పాలిటిక్స్ పట్ల ఆసక్తి ఉన్న సెక్షన్లన్నీ కూడా 20 నుంచి 60 ఏళ్లలోపు వారే అని అంటారు. వారిలో 20 నుంచి 40 మధ్య ఉన్నవారు యూత్. ఈ సెక్షన్ ప్రతి ఎన్నికల్లో ప్రభావం చూపిస్తూ ఉంటారు. వారికి కొత్త అంటే మోజు ఎక్కువ, వారికి దూకుడు కూడా ఎక్కువ. ఈ సెక్షనే గత ఎన్నికలలో జగన్కి జయ కొట్టింది. చంద్రబాబు వంటి 1కి 10 సార్లు ప్రతి విషయం మీద ఆలోచన చేసే నేతను వద్దనుకుంది. ఇప్పుడు త్రిముఖ పోటీ ఏపీలో జరిగితే కనుక ఖచ్చితంగా యూత్ జగన్ పవన్ వైపు షిఫ్ట్ అవుతుంది అని అంటున్నారు. టీడీపీలో యూత్ వెంకి లోకేష్ లీడర్షిప్ ఉందని చెప్పినా జనాల్లో ఆయన ఇంకా ఎస్టాబ్లిష్ కావడం లేదు. ఇంకోవైపు చంద్రబాబు ఇంకా రొటీన్ రొడ్డకొట్టుడు విమర్శలే చేస్తున్నారు. అవన్నీ ఎర్లీ 70s పాలిటిక్స్ మాదిరిగానే ఉన్నాయని అంటున్నారు. ఇక పాలిటిక్స్లో ఒరిజినాలిటీకి కూడా ప్రాధాన్యత ఉంటుంది. జగన్ నవరత్నాలు ఆయన బుర్రలో నుంచి పుట్టినవే. వాటిలో కొన్ని టీడీపీ కాపీ కొట్టి మినీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది అని వైసీపీ ఆరోపిస్తోంది. అలాగే ప్రజెంట్ పాలిటిక్స్లో డేరింగ్ అండ్ డాషింగ్ నేచర్ కూడా ఇష్టమే. పవన్ అందుకే తనలోని ఆవేశాన్ని పదే పదే బయటకు తీసి జనాలకు కనెక్ట్ అవుతున్నాడు. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ తప్ప ఇలాంటి ఫైర్ బ్రాండ్ పాలిటిక్స్నే ఇప్పుడు మెజారిటీ జనాలు ఇష్టపడుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. డూ ఆర్ డై పాలిటిక్స్ ఇప్పుడు ఏపీలో కొనసాగుతున్నాయి. మంచో చెడో ఎప్పుడూ కొత్తగా విధానాలు ఉండాలి. ఇప్పటికిప్పుడే ఈరోజే అన్నట్లుగా పాలసీస్ ఉండాలి. మరి చంద్రబాబు ఈరోజు పాలిటిక్స్కి ఎంతవరకు సూట్ అవుతున్నారు అన్నది బేరేజ్ వేసుకోవాల్సి ఉంది అని అంటున్నారు. ఇంకోవైపు చూస్తే వైసీపీ చంద్రబాబును పూర్తిగా అవుట్డేటెడ్ పొలిటీషియన్ అనే బ్రాండ్ వేసి వదులుతోంది. జగన్ అయితే కోరి కావాలనే ఆ మధ్యంతా ముసలాయనని కామెంట్స్ చేశారు. ఇక లేటెస్ట్గా మంత్రి ఆదిమూలపు సురేష్ అయితే చంద్రబాబు రాజకీయం ఇంకా ఎక్కడ ఉంది, పూర్తిగా మూలన పడింది అని కామెంట్స్ చేశారు. ఆయన ఫక్త్ అవుట్డేటెడ్ పొలిటీషియన్ అని కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మొత్తం మీద చూస్తే ఏపీ ఓటర్ల మూడ్ని పట్టుకోవడం, స్పీడ్గా డిసిషన్స్ తీసుకోవడం, దేనికైనా రెడీ అన్న వారిదే ఈనాటి రాజకీయం అవుతోంది. మరి చంద్రబాబు అంటే అనుభవం, ఆయన అనుభవానికి కనెక్ట్ అవుతారా లేక యూత్ లీడర్స్ అని జగన్ పవన్ల వైపు మొగ్గుతారా అన్నదే చూడాల్సి ఉంది అంటున్నారు.